49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఏడుపు అనేది చాలా గొప్ప ఎమోషన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంత బాధ వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా కొంతమంది ఆ ఏడుపు రూపంలోనే తెలియజేస్తూ ఉంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే సార్, వాళ్ళ బాధని కక్కేయడానికి ఏడుపు గట్టిగా ఏడుగురా నీ బాధ పోతుందని కూడా చెప్తూ ఉంటారు. కానీ అదే కొంతమంది హేళన కూడా చేస్తూ ఉంటారు. అయిన దానికి కాని దానికి ప్రతి చిన్నదానికి ఏడుపుగా ముందు పెట్టుకొని వస్తూ ఉంటారు. ఏడుపునే చూపిస్తూ ఉంటారు, ఏడుపుతోనే సాధిస్తూ ఉంటారని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారంటే, చాలామంది ఎమోషన్ ఏదైతే ఉంటూ ఉంటుందో లోపల చెప్పాలనుకున్న కూడా దాచేసుకుంటూ ఉంటారు. నేను ఏది మాట్లాడినా ఏడుస్తూ మాట్లాడుతున్నా అంటూ ఉంటారు. నా మాటలకు అక్కడ వాల్యూ ఉండదు, నా ఏడుపు మాత్రమే కనిపిస్తుంది, కాబట్టి నేను మాట్లాడడం మానేస్తే బెటర్ ఏమో, నేను అటువైపు వెళ్లకుండా ఉంటే బెటర్ ఏమో అని ఎక్కువ మంది ఆగిపోయే వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. ఏడుపు గురించి అసలు మనం ఏం మాట్లాడొచ్చు? ఒకసారి ఆ ఎమోషన్ గురించి సార్ మీ మాటల్లో. అతి సర్వత్రా వజ్జయేత్ అని, ఎక్కడైనా అతి ఎక్కువ అయిపోతే అది మంచిది కాదు అన్నది మనం మొదటి నుంచి చెప్తూ ఉంటాం. కానీ మనం ఎమోషన్ గురించి మాట్లాడితే, ఈ భూమి మీద ఉద్వేగాలను భావించి వాటిని వ్యక్తం చేయగల ఒకే ఒక జీవి మనిషి. ఇక వేరే ఏవి ఎన్ని ఉద్వేగాలు కలిగినా ఎక్స్ప్రెస్ చేయటం అనేది ఒక మనిషి వల్లే అవుతుంది. అందులో ఏడుపు అన్నది చాలా ప్రధానమైన ఎమోషన్. ఈ ఒక్క ఏడుపే పాజిటివా నెగిటివా చెప్పడం చాలా కష్టం. దేన్నైనా నెగిటివ్ చెప్పొచ్చు ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, జెలసీ ఉంది, కోపం ఉంది, ఏవి నెగిటివ్ ఎమోషన్స్ అని మనం చెప్పొచ్చు. బోర్డమ్ ఉంది, లేదా పాజిటివ్ ఎమోషన్స్, హ్యాపీనెస్, లవ్, కైండ్నెస్, కేర్, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్ చెప్పొచ్చు. ఏడుపు అన్నది చాలామందికి కన్ఫ్యూజన్, అసలు నిజంగా ఈ ఏడుపు ఏమిటి ఇది అని. అయితే అన్ని ఎమోషన్లోకెల్లా కాస్త చూపిస్తూనే బాగా కనపడేది ఒక ఏడుపే. అసలు చూపిద్దామని అనుకునేలోగా అవతల వాళ్ళు గుర్తుపట్టేయగలిగే ఎమోషన్ ఒక ఏడుపే. కానీ మన ఏడుపు ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని కొన్ని మన సాంస్కృతికంగానే, మన కల్చర్లోనే ఒక సామెత వినిపిస్తుంటుంది, ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదు, నవ్వే ఆడవాళ్ళని నమ్మకూడదు అని. అంటే ఇప్పుడు ఈ సామెత ఏం చేశారంటే, ఏడుపును కేవలం ఆడవాళ్ళకు పరిమితం చేశారు, మగవాళ్ళేమో ఏడవకూడదు, ఏడిస్తే వాడు మగవాడు కాదని. అట్లాగే ఏడ్చిన ప్రతిసారి అది బలహీనతగా చూస్తారు. అసలు ఏడుపు గురించి చాలామందికి తెలీదు. ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. నా మాట వినండి మొర్రో, నా బాధ వినండి మొర్రో అని చెప్పడానికి భాష లేనప్పుడు అతి తొందరగా మనకు దొరికే భాష ఏడుపు. ఎప్పుడైతే ఆ భాష దొరికి మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటామో, ఎదుటి వాళ్ళు భాష వినరు కానీ మీ వ్యక్తం చేసిన పద్ధతిని చూస్తారు. మీరు ఎలా వ్యక్తం చేశారు అంటే, మీ భాష, మీ వ్యక్తం పరిచే భావన వెనకల ఎటువంటి ఫీలింగ్ ఉందో, ఎటువంటి బాధ ఉందో వినే అవకాశం చాలామంది తక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. పైకి కనిపించే ఏడుపును మాత్రమే బాగా చూస్తుంటారు. చూడడం వల్ల ఏడ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏడవాలి, ఏడవాలా వద్దా, ఇక్కడ ఏడిస్తే ఏమనుకుంటారు ఆలోచిస్తుంటారు. అసలు ఏడుపు మీద చాలా స్టడీస్ జరిగాయి. దెర్ ఈజ్ అ ఎమోషనల్ క్రయింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మీకు ఎమోషన్స్ బాగా ఉద్వేగాలు మితిమీరినప్పుడు ఏడవడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గుతుందని స్టడీస్ చెప్పాయి. ట్రూ సార్. యువర్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి స్ట్రెస్ను తగ్గించడం కోసం హార్ట్ బీట్ని, బ్రీతింగ్ని చాలా నార్మల్ చేసే ప్రయత్నం చేస్తాం. అది అడ్వాంటేజ్. అంతేకాదు, ఏడ్చిన తర్వాత పీపుల్ ఫీల్ ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అయితే ఈ సమాజము ఏడ్చే వాళ్ళందరినీ ఒక ఘాటున కట్టేసినట్టు వాళ్ళ మీద ఒక ముద్ర వేసింది. ఏడిస్తే బలహీనులు అన్న. అయితే ఏడవకుండా దాచిపెట్టుకొని, ఏడుపు కానీ బాధ కానీ ఏమీ లేదని దాచిపెట్టుకుని ఈ ఎమోషన్ని ఇంకో చోట ఎక్స్ప్రెస్ చేసే బలహీనత కంటే, నష్టం కంటే ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేయడమే చాలా మంచిది. అయితే నేను ఇందాక అన్నాను, అతి సర్వత్రా వజ్జయేత్ అని, అంటే ఎక్కడైనా ఏదైనా అతి ఎక్కువ పనికిరాదు. మీరు నవ్వుతున్నా ప్రతిసారి ఓవర్గా నవ్వుతుంటే కూడా చూసేవాడికి చిరాగ్గా ఉంటుంది, ఎంత ఆనందమైనా సరే. అతి అనేదానికి మనం ఒక దానికి ఒక పరిధి ఉంటుంది, మీరు ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా బాధను నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళ చేత ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో నేను నా లోపల ఉన్న భావోద్వేగాలన్నీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అందులో ఏడుపు కూడా ఉండొచ్చు. కానీ మీరు కనబడిన ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాల్సి వస్తే ఏడుపుతోనే చెప్తున్నారంటే, దాని అర్థం ఏంటంటే
వీళ్ళ ఎక్స్పోజర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మన భావోద్వేగాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు, చాలామంది తల్లిదండ్రులకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. ఎందుకంటే రియాక్ట్ అవుతే ఒకటి వాళ్ళ ఎమోషన్ని విమర్శించడమో లేదా తిట్టడమో చేస్తారు. ఇలా చేసినప్పుడు పిల్లలు ఏమంటారంటే తల్లిదండ్రుల కోపానికి గురి కాకూడదంటే నేను ఈ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే కంటే మాడిఫై చేయడం మంచిదని వాళ్ళకు అనుకూలంగా ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతాం. అంటే నిజమైన ఎమోషన్ని, నిజంగా ఉన్న ఎక్స్ప్రెషన్ని అక్కడే సప్రెస్ అయింది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇంకే రకంగా చేయొచ్చో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ భాష వాడచ్చు, నేనేం ఫీల్ అవుతున్నానో భాష ద్వారా చెప్పొచ్చు. అందులో ఎంతో ఆక్రందన, ఆవేదన, ఆర్ద్రత ఇవన్నీ భాషలో ఉంటాయి. కానీ మీరు ఇవన్నీ ఏడుపులో కూడా ఉంటాయి, కానీ ఈ ఏడుపుని ట్రాన్స్లేట్ చేసుకొని మీ వెనకాల ఇంత బాధ ఉందని అవతల వాళ్ళు అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉండాలిగా. కానీ మీరు అట్లా ఏడ్చినప్పుడు ఒక జర్నల్లో మెయింటైన్ చేయాలండి. జర్నల్ నెంబర్ వన్ ఏంటంటే మీ ఏడుపు బలహీనత బలమా తెలుసుకోవాలంటే రోజుకు ఎన్నిసార్లు మీ ఈ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు, ఎంతమంది దగ్గర చేస్తుంటారు, ఒక్కసారి చేస్తే ఎంతసేపు ఉంటుంది, ఈ మూడు ప్రశ్నలకు సమాధానం రాయండి. ఏంటంటే నెంబర్ వన్, రోజుకి ఎన్నిసార్లు జనరల్గా ఈ ఆవేదన వ్యక్తం చేసే ఒక సంఘటన అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా నా క్లోజ్ వాళ్ళు దూరం అయ్యారనుకుందాం, లేదా అత్యంత బాధపడే ఒక దుర్ఘటన ఇంట్లో జరిగింది. ఆ విషయం చెప్తున్న ప్రతిసారి ఆ జ్ఞాపకాలు బాధ పెట్టచ్చు. మీరు ప్రతిసారి ఏడ్చినా ఆ సంఘటనకు సంబంధించి మీ భావోద్వేగాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది. అలా కాదు, నేను మా అబ్బాయి చదువుల గురించి మాట్లాడినా ఏడుస్తా, మా ఆయన సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి లేటుగా రావడం గురించి ఏడుస్తా, వంట లేట్ అయిందని ఏడుస్తా, ఇవాళ కాస్త నల్లతగా ఉందన్నప్పుడు ఏడుస్తా, ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఇంటెన్సిటీ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. అంటే మీ బాధని, దీని వెనకాల ఏదో బాధ ఉంది అని అర్థం చేసుకునేంత విజ్ఞత అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. సో మీరు ఎంత ఫ్రీక్వెంట్గా దేని మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. తర్వాత ఎవరెవరితో చేస్తున్నారు, ఒక్కొక్కసారి కొంతమంది చాలా క్లోజ్ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకోవాలమ్మా మీరు ఏడుస్తారు కూడానా అని అనిపించేటట్లు అందరి దగ్గర ఏడవరు, కానీ ఎవరి దగ్గర ఏడవాలో అట్లాంటి ఎమోషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలని ఏడుస్తారు. మీకు అలాంటి వ్యక్తులు ఒకరిద్దరే ఉన్నారా, కనిపించిన ప్రతి ఒక్కరూ అలాంటి వాళ్ళేనా మీకు? ఇది బలహీనత. సో మీరు అది రాసుకున్నప్పుడు రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాను, ఎంతమంది దగ్గర చేస్తున్నాను, ఒక్కసారి నేను ఎక్స్ప్రెస్ చేస్తే అది ఎంతసేపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నా ఎమోషన్ బయటపడిన తర్వాత నేను రిలాక్స్ ఫీల్ అవ్వాలి, మీతో చెప్పుకున్న తర్వాత నా బాధ కొంచెం తగ్గిందండి అనే భావన కలగాలి. సో ఇలా కాకుండా నేను చెప్పినట్టు కనిపించిన వాళ్ళందరికీ చెప్పడం, ప్రతి విషయంలోనూ ఏడవడం, ఏడిచింది చాలాసేపు మీ దగ్గర ఉండడం అంటే బలహీనతే, ఇది మానసిక బలహీనతే. ఖచ్చితంగా దీన్ని మీరు అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా? నెంబర్ వన్, ప్రతిసారి మన భావాన్ని వ్యక్తం చేయడానికి భాష కూడా ఉందన్న విషయం మర్చిపోకండి. ఏడుపే కాదు, భాష కూడా ఉందండి. మాటల రూపంలో కూడా వ్యక్తపరచవచ్చు. మాటలు రాలేదు, ఆలోచించి ఉత్తరం రాయండి, అది కూడా ఉంది. సోషల్ మీడియాలో మీ ఎక్స్ప్రెషన్కు తగిన ఒక కొటేషన్ని పెట్టండి. చాలామంది స్టేటస్లు చూస్తుంటారు, స్టేటస్లు చూసి ఓ ఎందుకు ఇలా పెట్టి అని ఆలోచిస్తుంటారు. బహుశా చాలా ఎవరికైనా మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా, మీ భావన ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే మీ భావనతో దగ్గరగా ఉన్న ఏదైనా ఒక కొటేషన్ మీ స్టేటస్గా పెట్టండి, మీకు సంతృప్తి మిగులుతుంది, చాలామంది చెప్పుకున్నట్టు. సో ఇలాంటి పని చేసినప్పుడు మీ ఏడుపును అవతల వాళ్ళు బలంగా గుర్తిస్తారు, పైగా మీరు ఏడుపు ద్వారా చెప్పాలనుకున్న సందేశం, మీ మానసికమైన భావాలు, మీరు ఏం ఫీల్ అవుతున్నారో, మీరు చెప్పుకోవాలనుకున్నవేవో అవన్నీ చాలా ఎఫెక్టివ్గా చెప్పుకోగలరు వివిధ పద్ధతులు పాటిస్తే. అలా కాకుండా అది బలహీనతగా మీరు ఎక్స్ప్రెస్ చేస్తే దానివల్ల ప్రమాదం ఏంటంటే, నెంబర్ వన్, మిమ్మల్ని బలహీనురాళ్ళుగా అవతల వాళ్ళు ముద్ర వేస్తే మిమ్మల్ని ఇంకా ప్రతిసారి ట్రీట్ చేయడం కూడా, ప్రతి విషయంలో మీరు వీక్గానే కనిపిస్తారు వాళ్ళు. సో అది మనకు చేసుకునే నష్టం ఎక్కువగా ఏడ్చేవాళ్ళు. అలా అని ఏడవకుండా ఉండడం అనేది కాదు, నిజంగా అది తీవ్రమైన భావావేశమే అయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం మంచిది. ఏడుపు ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా ఏంటంటే ఎమోషనల్ ఏడ్చినప్పుడు అందులో ప్రోటీన్స్ కొన్ని, గ్లాండ్స్ కొన్ని, హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అయిన ఒత్తిడిని తగ్గించే గుణం ఈ హార్మోన్స్కి ఉంటుందండి. ఓకే, ఈ సాక్రియల్ గ్లాండ్స్ ఎప్పుడైతే కన్నీళ్ళు అయితే ఎప్పుడైతే వస్తాయో ఆ కన్నీళ్ళలో ప్రోటీన్స్ ఉంటాయి, హార్మోన్స్
డెవలప్ అవుతాయి. ఈ హార్మోన్స్ ప్రోటీన్స్కి మనిషికి మానసిక ఒత్తిడి తగ్గించే గుణం ఉంది. సో ఇలా ఒత్తిడికి గురైనప్పుడు ఒత్తిడి నుంచి బయటపడడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ విన్న తర్వాత ప్రతి ఒక్కరు అసెస్ చేసుకోవాల్సింది ఏంటంటే, నా ఏడుపు బలమా బలహీనత? నిజంగా నేను నా జీవితంలో ఎంతమందితో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను? నేను బలంగా కనపడాలి అంటే మీకు ఎక్కడైనా మీకు అనిపిస్తుంటుంది ఎక్స్ప్రెస్ చేయాలని, అక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయకండి. ఆ రోజు మీకు అంతగా అనిపిస్తే అదే పనిగా ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయగలరో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడండి, వాళ్ళ దగ్గర గడపండి, అక్కడ మీరు వెంటిలేట్ అవ్వండి. కానీ మిగతా చోట్లకి మళ్ళీ బలంగా రండి, అంతేగాని మీ బలహీనతను ప్రదర్శించకండి అనవసరంగా. ఎస్ సార్, చాలామంది ఏంటంటే మీరు అన్నట్టుగానే ఎమోషనల్గా ఎవరైతే ఉంటూ ఉంటారో, ఎక్కువ ఏడుపు, ప్రతిదానికి మనం ఊరికూరికే ప్రతిసారి ఏడుస్తూ ఉంటూ ఉంటామో తెలియకుండానే బలహీనత అయిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళు బలంగా మారాలి అన్నా, ఆ నేచర్ని కంట్రోల్ చేసుకోగలగాలన్నా, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలన్నా, లేదు ఈ సిచ్యుయేషన్స్కి మనం యాడ్ అవ్వకూడదు, మన మాటల రూపంలోనే మాట్లాడగలగాలి అన్న శక్తి వాళ్ళు పెంపొందించుకోవాలన్నా, విజువలైజేషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు. ఎందుకంటే మనల్ని మనం రూపుదిద్దుకోవడానికి విజువలైజేషన్ అనేది ఒక మంచి టూల్. సో దానికి సంబంధించి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు ఎవరికైతే ఈ భావోద్వేగం ఉంటుందో, చాలామందిలో నేను ఇలా కనపడకూడదు, బలహీనంగా కనపడకూడదు, ఏడుస్తున్న వాళ్ళగా కనపడకూడదు అని ఉంటుంది. అవును, కానీ ఎలా కనపడాలో తెలియదు. తెలీదు. అలాంటి వాళ్ళు వాళ్ళు ఒక డిగ్నిఫైడ్గా వాళ్ళ భావాల్ని ఎలా వ్యక్తం చేయొచ్చో, అట్ ద సేమ్ టైం వాళ్ళల్లో ఉన్న మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుందో అలా ఎక్స్ప్రెస్ చేసినట్లు దగ్గర విజువలైజ్. ఓకే, ఒకరి ముందుకు వెళ్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏడుపు రాకూడదు, కానీ నేను ఎక్స్ప్రెస్ భావాలనుకు చెప్పాలనుకున్నామని చెప్పాలి, ఏడుపు ద్వారానే చెప్పకూడదు అని నేను విజువలైజ్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ భాష వస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంకా ఎఫెక్టివ్గా చెప్పగలరు. అంతేకాదు, ఏడుపే కాకుండా రకరకాల మార్గాల ద్వారా, క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా యూ విల్ ఫైండ్ వేరియస్ వేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. సో విజువలైజేషన్ ఖచ్చితంగా మీ ఐడియల్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అలా మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు అలా మీరు ఎలా చూసుకోగలరో మార్గాల్ని విజువలైజేషన్ చూపిస్తుంది. ఓకే, సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఈ నెల 28వ తేదీ అంటే ఆదివారం రోజున 5 డేస్ సెషన్స్ విజువలైజేషన్ ఆన్లైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, చాలామంది జీవితం పట్ల క్లారిటీ కావాలని అనుకున్నా, లైఫ్లో ఆ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, చాలామంది ఇదేంటంటే భావోద్వేగ భారాన్ని భరిస్తూ ఉండే కంటే వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వాటి నుంచి ఎలా బయటపడవచ్చు అన్నది కూడా ఒకరోజు ప్రత్యేకంగా మనకు టాపిక్ విజువలైజేషన్లో ఉంది. షూర్ సార్. ఓకే, సో విజువలైజేషన్ ఖచ్చితంగా ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా సాధించాలో తెలియజేస్తుంది. దీని ప్రయోజనం అటెండ్ అయిన వాళ్ళు పొందాలనుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.